నా పేరు మనోమోహన్ కృష్ణ. ఈ రోజు రాష్ట్రం ఎంత రాష్ట్రం ఎంత అట్టుడిపోతుందో, అగ్నిగుండంగా ఉందో మన అందరు తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున పిల్లలు, పెద్దలు, మహిళలు, రైతులు అందరూ రోడ్డెక్కారు. 20 రోజుల నుంచి అక్కడ ఇంత పెద్ద స్థాయిలో దీక్షలు, నిరసనలు చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చెవుకుంటున్నట్టు కూడా లేదు. రైతులందరికీ 29 గ్రామాల రైతులందరికీ సంఘీభావం ప్రకటించడానికి, అలానే మనంతా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అలానే మన రాష్ట్ర రాజధాని కూడా ఒకటే ఉండాలి, అమరావతి ఉండాలి అన్న ఉద్దేశంతో రైతులు సంఘీభావం ప్రకటించడానికి, అట్లానే ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం కోసం ఈ రోజున ఇక్కడ న్యూజెర్సీలో అందరం కలిసాం. ఇక్కడ అన్ని జిల్లాల నుంచి వచ్చారు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి. మీరు ఇప్పటివరకు విన్నారు, అనేక మంది జిల్లాల వాళ్ళు మాట్లాడారు. అలానే ఒక కులోని కాకుండా అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. కొంతమంది మిత్రులు తెలంగాణ నుంచి కూడా వచ్చారు, అలానే అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా కొంతమంది వచ్చారు. ఇంతమంది అందరిది కూడా ఒకటే మాట, ఈ రాష్ట్రానికి అన్యాయం చేయొద్దు, రాష్ట్రాన్ని మొక్కలు చేయొద్దు. ఇప్పటికే రాష్ట్రాన్ని కుక్కలు చంపేస్తారు చేశారు. మీరు ఇలా చేస్తే భవిష్యత్తులో ఎవరు కూడా అక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టరు. ఈ రాష్ట్రాన్ని మీరు ఇంకా అంధకారం చేస్తారు. దయచేసి ఈ పని చేయొద్దు, ఈ తొగలకు పని చేయొద్దు. ఇప్పటివరకు ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా ఏ దేశంలో కానీ ఎక్కడ వెళ్ళలేదు మనం. ఇట్లా ఉన్న రాజధానిని మార్చి కొత్త రాజధాని తీసుకురావటం, అలానే 3 రాజధానులు తీసుకురావటం. ముఖ్యమంత్రి గారు ఒక సౌత్ ఆఫ్రికా ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్తా ఉన్నారు, అక్కడ ఉన్నాయి 3 క్యాపిటల్స్ అని చెప్పేసి. అక్కడ పరిస్థితులకి మన పరిస్థితులకి పూర్తి చాలా వ్యత్యాసం ఉంది. అది మన రాష్ట్రం, అది దేశం, పైగా అక్కడ చట్టాలు వేరు. మనకి మీరు పోల్చుకోవాలంటే మన రాష్ట్రం కూడా పక్కన అనేక రాష్ట్రాలని, అనేక దేశాలని ఎక్కడా కూడా లేదు. ఇందాక ఒక పెద్ద ఆయన చెప్పారు, ఇదో చెడు సాంప్రదాయం. రేపు మిమ్మల్ని చూసి ఇప్పుడు రాబోయే రోజుల్లో రాజకీయ అవసరాల కోసం అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో ఇది మొదలవచ్చు. మీరు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. మీరు ఎంతో చిన్న వయసులోనే ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించే గొప్ప అవకాశాన్ని ఆ భగవంతుడు కల్పించాడు. రాష్ట్రానికి మంచి పనులు చేసి 10 కాలాల పాటు చరిత్రలో మీ పేరు నిలిచిపోయే విధంగా చేయాలి. కానీ ఇలాంటి చరిత్రమైన అనుభవంతో దయచేసి చేయొద్దని చెప్పేసి మేము అందరం కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇమీడియట్గా మీరు మొన్న ప్రకటించిన 3 రాజధానులు అన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అలానే అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేయాలి. రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయండి, డీసెంట్రలైజేషన్ చేయండి. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు మొత్తం, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలానే ఉభయ గోదావరి జిల్లాలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఉత్తర కోస్తాన గుంటూరు కృష్ణ, అలానే దక్షిణ కోస్తాన ప్రకాశం నెల్లూరు, అలానే రాయలసీమలోని అనంతపూర్, చిత్తూరు, కడప, కర్నూలు అన్ని జిల్లాలు కూడా సస్యామలంగా ఉండాలి, సుభిక్షితంగా ఉండాలి. అందరం కూడా సోదరభావంతో కలిసి ఉండాలి. మీరు రాష్ట్రాన్ని పెద్దగా ముఖ్యమంత్రిగా అందరినీ ఒక మాట మీద, ఒక తాటి మీద తీసుకురావడానికి చేయాలి. కానీ మీ రాజకీయ అవసరాల కోసం, మీ రాజకీయ దురుద్దేశాల కోసం ప్రాంతాల వారీగా ఇట్లా చిచ్చు పెట్టి ప్రాంతాల వారీగా వైషమ్యాలు పెంచొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా దయచేసి చూస్తూ ఊరుకోవద్దు. మీరు మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పేసి మేము ఎంత అర్థించినా కానీ, ఎంత అభ్యర్థించినా కానీ మీరు మా మొరాలకించలేదు. కానీ ఇప్పుడు అంతకన్నా కూడా అంధకారంలోకి, అంతకన్నా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మా రాష్ట్ర రాజధానే లేకుండా చేయబోతున్నారు, అలానే రాష్ట్రాన్ని మొక్కలు చక్కలు చేయబోతున్నారు. దయచేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలానే హోంమంత్రి అమిత్ షా గారు జోక్యం చేసుకోవాలి. ఈ అన్యాయాన్ని జరగకుండా కాపాడాలి. మా రాష్ట్రం అంతా ఒక తాటి మీద, ఒక మాట మీద ఉండడానికి మీరందరం, మనందరం కూడా కలిసి ముందుకెళ్ళాలి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. నమస్కార్, మేరా నామ శ్రీకాంత్ హై, మే పూణే మహారాష్ట్ర సే ఆయా హూ, ఔర్ మే న్యూజర్సీ యూఎస్ఏ కి తరఫ్ సే మేరే జో భాయి ఔర్ జో మేరే దోస్త్ లోగ్ హై ఉన్కో సపోర్ట్ కర్నే ఆయా హూ మే యహాన్ పే. జగన్ నే కుచ్ 15-20 దినో పెహ్లే యే నిర్ణయ కియా కి వో 3 రాజధాని కరేంగే ఔర్ ఇస్ రాజ్య కా విభాజన్ కరేంగే వో 3 రాజధాని కర్కే. జో 2014 మే చంద్రబాబు నాయుడు సర్కార్ కి సర్ జీ కి జో సర్కార్ ఆయి తీ ఉన్నోనే నిర్ణయ కియా తా కి అమరావతి మత్లబ్ జో గుంటూరు కృష్ణా ఇన్ మే వో అప్నీ రాజధాని కరేంగే. తో జో గరీబ్ కిసాన్ తే ఉన్నోనే అప్నీ పూరీ జమీన్ గవర్నమెంట్ కో దీ తీ ఇస్ ఆశా సే, ఇస్ ఉమీద్ సే కి వో ఇస్ అమరావతి కా బహుత్ డెవలప్మెంట్ కరేంగే. ఔర్ మేనే సునా హై కి 33
हजार एकड़ जमीन लोगों ने दिया था और इनकी कुल जो एवरेज ज़मीन थी वो एक एकड़ से कम है। मतलब आप इसका इमेजिन कर सकते हैं कि कितने गरीब लोग हैं जिन्होंने अपनी ज़मीन दी थी। और अब इस सरकार ने निर्णय किया है कि वो उस ज़मीन जिस पे कंक्रीट लगे हुए हैं वो दोबारा उनको दे देगी। अब मुझे ये बताइए कि जिस ज़मीन पे कंक्रीट लगे हुए हैं, जिसमें पत्थर सब फेंके हुए हैं, पानी लगे हुए हैं, उसका लोग कैसे इस्तेमाल करेंगे, उसमें लोग कैसे खेती कर पाएंगे? और तीन, जो इनकी जो कैपिटल की नीति है, ये ना ही किसानों के खिलाफ है बल्कि ये बिजनेसमैन के खिलाफ भी है। बिकॉज US में से काफ़ी लोगों ने यहाँ पे निवेश किया था इस उम्मीद से कि वो अमरावती को एक उच्च स्तर पे लेके जाएंगे, हैदराबाद बेंगलोर उस लेवल पे लेके जाएंगे, तो उन लोगों के खिलाफ भी ये काफ़ी इनजस्टिस है। और किसी बड़े कंपनी उद्योगपति अगर जिसको निवेश करना है वो अमरावती या आंध्रा में दोबारा निवेश नहीं करेगा, क्योंकि उसको ये भरोसा नहीं है कि कल को कोई और समझो CM आता है वो किसी और जगह पे लेके जाएगा इस राजधानी को। तो उनको एक कॉन्फिडेंस की कमी है। और जो हमारे जो बगल के राज्य जैसे कर्नाटक, तमिलनाडु या तेलंगाना, वो काफ़ी कॉम्पिटिटिव है और उनके पास काफ़ी क्षमता है निवेश को अपनी तरफ लेके जाने के लिए। तो मैं इस माध्यम से ना ही किसानों को और बाकी लोगों को भी ये बताना चाहता हूँ कि वो एकजुट आए और इस अमरावती को बचाइए। और सेंटर पे जो मोदी जी और अमित शाह की जो सरकार है BJP, उनसे भी मैं दरख्वास्त करना चाहूँगा कि वो आगे आए और एक बड़े भाई के नाते इस राज्य को बचाए। जो राज्य अभी जस्ट 5 सालों पहले जन्मा हुआ है, उसकी देखभाल करने के लिए हम सब एकजुट आए और अमरावती को बचाए। जय अमरावती, जय किसान। रामंडे, नेनु अमरावती प्रांत राजधानी रैतुनि, అందువల్ల ఇందాక నుంచి మాట్లాడుకుని అనుమానం ఉన్నాను. బట్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ సో మచ్ గోయింగ్ ఆన్. నిన్న 2 గ్రామాల్లో ఇద్దరు హార్ట్ అటాక్తో చనిపోయారు. ఫ్రమ్ త్రూ దిస్ ఫోరమ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు మనది అనుకొని ముందుకొచ్చి మన రాజధానిని, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని విన్నవిస్తున్నాను. నాకు ఇందాక మన ప్రతాప్ గారు చెప్పారు ఏమని, ఆమర నిరాహార దీక్ష అని, దానికి ఐఎమ్ ప్లానింగ్ టు గో దేర్. ఐ డోంట్ నో, ఐఎమ్ గోయింగ్. ఐ ఆల్రెడీ మేడ్ మై రిజర్వేషన్స్ అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. అంటే సమయం ఇప్పుడు డెవలప్మెంట్ మీద దృష్టి లేకుండా 3 ముక్కలాట మొదలుపెట్టి 15 రోజులే ఉంది. ఈ 15 రోజుల్లో నేషనల్ మీడియా కానీ కంప్లీట్ ఇండియా మొత్తాన్ని అమరావతి వైపు చూడాలంటే అమరావతి రాజధానిలో ఉన్న 29 గ్రామాల ప్రజలందరూ 5,000 నుంచి 10,000 మంది వరకు అయిన ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే కంపల్సరీగా ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ని కదిలించిన వాళ్ళం అవుతాం, ప్లస్ మొత్తం నేషనల్ మీడియాని మన వైపు తిప్పుకున్నట్టుంటుంది. అదే పరిస్థితిలో వేరే జిల్లాల నుంచి లోకల్ JSCలు ప్రతి గ్రామ స్థాయిలో వాళ్ళ లోకల్ ఇష్యూస్ మీద ప్రొటెస్టులు చేసుకుంటూ రోడ్ల మీదకి వచ్చి బంద్లు కానీ, రైల్లోకో కానీ, రోడ్లన్నీ బంద్ చేయటం కానీ, స్టూడెంట్స్ JSCలు, కామన్ మ్యాన్ JSC, ప్లస్ BCJSC, కాపు JSC, SC ST JSC ఇవన్నీ యాక్టివ్గా పాల్గొంటేనే మనకి ఈ రాష్ట్రానికి పట్టిన ఈ తలనొప్పి వదులుతుందని నా ఉద్దేశం. ఓకే, ప్రేక్షకులకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన NRI మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ఈరోజు 5.5 సంవత్సరం తర్వాత ఒక పసిబిడ్డ లాంటి రాష్ట్రం ఏర్పడి మళ్ళీ ఇంకా 5.5 ఏళ్ళ తర్వాత కూడా రాజధాని కోసం కొట్టుకోవడం అనేది చాలా దురదృష్టం పరిణామం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్నో ఆలోచనలు చేసి అమరావతిని ఒక రాజధానిగా, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రాజధానిగా ఏర్పాటు చేద్దామని ఒక ఉద్దేశంతో అందరి అంగీకారంతో ఆ రోజు ఏమయ్యాయి, YSRCP ప్రతిపక్షంలో ఉంది, ఆ రోజు వాళ్ళకి సరైన బలం ఉంది, ఆ రోజు ప్రశ్నించలేదు, ఆ రోజు వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు, అఖిలపక్షం ఏర్పాటు చేశారు రాజధాని విషయంలో. ఆ రోజు ఎవరూ చెప్పలేదు, ఆ రోజు రాజకీయంగా వాడుకొని ఆ రోజు కామ్గా ఉన్నారు, ఈరోజు మాట్లాడుతున్నారు. మీకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే మీ నాన్నగారి హయాంలో ఎన్నో SEZ, ఎన్నో వ్యాన్ పిక్లు అని చెప్పేసి ఎన్నో భూములు లాక్కున్నారు, ఆ భూములు తిరిగి రైతులకు ఇవ్వండి, దాని మీదే వర్క్ చేయండి మీకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే. సో ఇదంతా ఏంటంటే ఒక రాజకీయ ఉద్దేశంతో, ఒక కక్ష సాధింపు దూరంతో, ఒక ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వంతో ఇట్లా చేస్తున్నారు. సో ఇదంతా చూస్తే ఏమవుతుందంటే ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. దీనివల్ల పెట్టుబడి ఎవరన్నా పెట్టడానికి ఎవ్వరు కూడా రారు రాష్ట్రానికి. సో ఒక ఫ్యాక్షనిస్ట్కి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో అది మనం ప్రాక్టికల్గా ఈరోజు చూస్తున్నాము. ఒక సైకో, ఒక ఫ్యాక్షనిస్ట్, ఒక దుర్మార్గుడు ఈరోజు మనకు ఇన్ని నిర్ణయాలు తీసుకొని ఇంతమంది బ్రతుకు రోడ్డు మీద పడేస్తున్నాడు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, మహిళలు రోడ్డు మీదకి వస్తున్నా, కానీ కనీసం కనికరం కూడా లేని వ్యక్తి ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి ఉండడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. సో అదేవిధంగా
ఇప్పుడు ఒక కులాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒక మతాన్ని టార్గెట్ చేస్తే మాత్రం ఎవరికీ ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చిన్న వయసులో మీకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, అది ఎలా వచ్చిందో, అది ఎవరికి వచ్చిందో, ఎట్లా వచ్చిందో అది అనవసరం. కానీ మీకు వచ్చిన అవకాశాన్ని మీరు మంచి పని చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోండి. అంతేగాని ఈ విధంగా చేయడం వల్ల కూడా మీరు ఇప్పుడు డ్యామేజ్ చేస్తున్నారు. మీరు అది డ్యామేజ్ అనేది ఒక చంద్రబాబు నాయుడుకి ఏమీ కాదు, చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతంగా ఉంటారు, కాకపోతే పవన్ కళ్యాణ్కి ఏం కాదు. ఇది ప్రజలతో ఆడుకుంటున్నారు మీరు. మీరు పర్సనల్గా చంద్రబాబు నాయుడు స్థాపించిన పోలవరం కావచ్చు, పట్టిసీమ కావచ్చు, ఆయన ప్రారంభించిన ప్రతి పథకం, కాకరికి పేద ప్రజలకి 5 రూపాయలకి అన్నం పెడుతుంటే అది కూడా కడుపు కాడ అన్నం కూడా తీసేసుకున్నావు నువ్వు. అసలు నువ్వు కడుపుకు అన్నం తింటావా? నీకు ప్రజల కష్టాలు తెలుసా నీకు? అసలు ఇట్లాంటి కష్టాలు తెలిసినోడైతే నువ్వు ఇట్లా చేస్తావా? సో నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈ అవకాశాన్ని, నువ్వు ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగంగా చేసుకుని, ఇంకా నీకు 4 ఏళ్ళు టైం ఉంది. సో ఖచ్చితంగా నువ్వు అమరావతిని మళ్ళీ కళ్ళు తెరుచుకొని, అమరావతిని మళ్ళీ నువ్వు రాజధానిగా ప్రకటిస్తామని ఆశిస్తున్నాము. సో నేను, మాది అనంతపురం జిల్లా, మా అనంతపురం జిల్లా అయినప్పటికీ కూడా మేము, నాకు అమరావతిలో నాకు సంబంధమే లేదు, నాకు అక్కడ ఏం సెంటు భూమి కూడా లేదు. అయినప్పటికీ మా ఎటువంటి స్వార్థం లేకుండా మేము కూడా ఆ రోజు మేము సపోర్ట్ చేసాం అమరావతికి. ఈరోజు కూడా గర్వంగా చెప్పుకున్నాం 5 ఏళ్ళు. మళ్ళీ ఈరోజు ఇంకో రాజధాని ఇంకొకటి అంటే అసలు ఎక్కడ ఇది? మళ్ళీ రేపు పొద్దున ఇంకొకరు ముఖ్యమంత్రి అయితే ఇంకొక రాజధాని చెప్తారు. సో దీనికి అంటూ ఒక అంతు లేదా? సో మేము ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని, అమిత్ షా గారిని, తర్వాత మోడీ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. సో మీరు ఈ విషయంలో తప్పకుండా జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకొని ఇప్పుడు ఏదైతే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వచ్చి ఓపెనింగ్ చేశారు, ఆయన ఎక్కడి నుంచి వచ్చి మట్టి తీసుకొని వచ్చి అమరావతికి నా వంతు సాయం చేస్తానని ఆ రోజు చేశారు, అలాంటి వ్యక్తి ఈరోజు మనకు రెస్పాండ్ అవ్వాలి, మనకు సపోర్ట్ చేయాలి. వాళ్ళ సపోర్ట్ మనకి ఇప్పుడు ఈరోజు ఎంతైనా అవసరం. సో కేంద్ర ప్రభుత్వం దయచేసి, బీజేపీ ప్రభుత్వం కూడా ఇందులో జోక్యం చేసుకొని దీన్ని ఒక రాజకీయంగా వాడుకోకుండా వాళ్ళు కూడా ఒక పర్సనల్గా తీసుకొని, ఖచ్చితంగా మీకు కూడా అధికారం ఇస్తాం. మా తెలుగు ప్రజల్లో ఉన్నది అదొకటే, మా మనోభావాలతో ఆడుకోకండి. ఎవరినైనా పడగొడతాం, ఎవరైనా మాకు మంచి చేస్తే వాళ్ళని పైకి లేపుతాం. సో అదే మాకున్నటువంటి ఒక మంచి గుణం. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తెలుసో తెలియకో అమాయక ప్రజలు అవకాశం ఇచ్చారు, అనుభవిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఏ ప్రభుత్వమైన, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఉంది, మీరు, మీకు అవకాశం ఉంది, మీరు తీసుకోండి. మీరు ఖచ్చితంగా మీకు మీకు మీ గవర్నమెంట్ వస్తుంది ఇక్కడికి, మీరు అవకాశాన్ని వాడుకోండి, మంచిగా వాడుకోండి. సో ఖచ్చితంగా మీరు కళ్ళు తెరుచుకొని ఈ అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.